జీవుల పిండాభివృద్ధి దశలకు జీవ పరిణామ క్రమమునకు గల సంబంధం ఏమిటి? ప్రతి జీవి జీవిత చరిత్ర పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఈ కోణములో ఆలోచించినప్పుడు జీవులన్నింటికీ ఒకే సామాన్య పూర్వీకుడు ఉన్నారని, దాని నుండే జీవులన్నీ పరిణామం చెందాయనే భావనకు బలం చేకూరుతుంది. చేప యొక్క పిండాభివృద్ధి దశలు. కప్ప డింబకం కప్ప కన్నా ఎక్కువ చేపను పోలి ఉంటుంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే, చేపల నుండి కప్పలు పరిణామక్రమం ఫలితంగా ఏర్పడ్డాయని భావించవచ్చా? జీవులన్నింటికీ ఒకే సామాన్య పూర్వీకుడు ఉన్నారని, దాని నుండే జీవులన్నీ పరిణామం చెందాయనే భావనకు బలం చేకూరుతుంది. ఇది కోడి యొక్క పిండం. ఇది 100% కోడి లేదా పక్షిని పోలి ఉన్నదా? లేదు కదా. ఈ పిండము చేప మరియు కప్ప లాంటి ఇతర జీవుల పిండాలతో అనేక పోలికలను కలిగి ఉన్నది. మానవ పిండం అభివృద్ధి దశలు. ఇది 100% మానవులను పోలి ఉన్నదా? లేదు కదా. మానవ పిండాభివృద్ధిలోని కొన్ని దశలలో అది ఇతర జీవుల పిండాలను పోలి ఉండటం గమనించవచ్చు. చేప, సాలమాండర్, తాబేలు, కోడి, పంది, పశువు, కుందేలు, మానవుడి యొక్క పిండాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. వివిధ జీవుల యొక్క పిండాభివృద్ధి దశలో ప్రారంభ దశలు మనం గమనించినట్లయితే, ఏ పిండము దేనిది అనే విషయం సాధారణంగా మనం గుర్తుపట్టలేము. పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాల ప్రకారం జీవులన్నింటికీ ఒకే సామాన్య పూర్వీకుడు ఉన్నారని, దాని నుండే జీవులన్నీ పరిణామం చెందాయనే భావనకు బలం చేకూరుతుంది. ఉండుకం. మానవ జీర్ణక్రియలో అది ఏ విధంగానూ తోడ్పడదు, కానీ కుందేలు వంటి శాకాహారులలో మాత్రం జీర్ణక్రియలో ముఖ్యమైన విధినే నిర్వర్తిస్తుంది. అవశేషాయవాల ఆధారంగా చూసినప్పుడు కూడా జీవులన్నిటికీ ఒకే సామాన్య పూర్వీకుడు ఉన్నారని, దాని నుండే జీవులన్నీ పరిణామం చెందాయనే భావనకు బలం చేకూరుతుంది. ఇవ్వబడిన జీవుల యొక్క జన్యు పదార్థాలలో దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే మాలిక్యులర్ ఫైలోజనీ ప్రకారం కూడా జీవులన్నింటికీ ఒకే సామాన్య పూర్వీకుడు ఉన్నారని, దాని నుండే జీవులన్నీ పరిణామం చెందాయనే భావనకు బలం చేకూరుతుంది. ఆధునిక మానవుడు ప్రస్తుత రూపాన్ని సంతరించుకునే వరకు జరుగుతూ ఉన్న పరిణామ ప్రక్రియనే మానవ పరిణామ క్రమం అంటారు.